అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని బలిఘట్టం సమీపంలో లబ్ధిదారుల కోసం 1824 టిట్కో గృహాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికలు సమీపించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అప్పటికే సుమారు 80% పనులు పూర్తి చేసుకుని త్రాగునీరు, డ్రైనేజ్, రహదారులు, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. గతంలో జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రూపాయికే గృహాలు కేటాయిస్తామని బహిరంగంగా ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత టిట్కో గృహాల వైపు కన్నెత్తు కూడా చూడలేదని ఆ ప్రాంత స్థానికులు వాపోతున్నారు. టిట్కో గృహాల సంబంధించి పలుసార్లు తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గృహాల నిర్మాణాలపై వైకాపా ప్రభుత్వం పనులతో హడావిడి చేస్తోంది. మున్సిపల్ అధికారులు ఈ గృహాలను సందర్శిస్తూ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. టిట్కో గృహాలు నిర్మించడం జరుగుతుందండి. ఈ రెండు స్థలాలకు గాను మొత్తంగా మనకి 1824 ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కన్స్ట్రక్షన్ కొన్ని బ్లాక్లు మనకి ఒక 7 బ్లాక్లు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మిగతా బ్లాక్లు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ అలాగే రోడ్స్, డ్రైన్స్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీలు కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఇంకా ఉన్నది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ అవన్నీ ఒకసారి పరిశీలిస్తాను. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి ఎంతవరకు మనకి పురోగతి అయింది చూసుకుని పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుందండి. టోటల్ గా చూస్తే చాలా డెవలప్మెంట్ ఉంది. ఇందులో ప్రభుత్వ వారి ఆదేశాలు అనుసరించి టిట్కో ఇల్లుని రెండు స్థలాల్లో ఉన్నటువంటి ఇంటిని కూడా మేము వాళ్ళ ఆదేశాలు తీసుకుని లబ్ధిదారులకి మేము అందజేయడం జరుగుతుంది. ఈలోగా మనకి టోటల్ గా అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది కూడా కొన్ని ఇల్లు కంప్లీట్ అయినవన్నీ మేము బ్యాంక్ టైప్ చేసుకుని లోన్ శాంక్షనింగ్ కూడా స్పీడప్ చేయడం జరుగుతుంది.